కంటైన్షిప్ గుర్తుందా అదేనండి మార్చిలో సూయెజ్ కాలువలో వెళ్తూ 6 రోజుల పాటు ఇరుకుపోయిన ఎవర్ గ్రీన్ కంటైనర్ సూయెజ్ లో ఇరుకుపోయిన భారీ నౌక కదిలించడం కోసం కెనాల్ యంత్రాంగం వారం రోజుల పాటు అష్టకష్టాలు పడి దాన్ని కదిలేలా చేశారు షిప్ కదిలినా యాజమాన్యం చిక్కుల్లో పడింది చాలా కాలం చిక్కుల్లో ఇరుకున్న షిప్ యాజమాన్యం రీసెంట్ గా రిలీఫ్ అయింది సూయాజ్లో ఇరుక్కున్న షిప్ ఎట్టకేలకు కదిలింది కదా అనుకుంటే సమయంలో అసలు చిక్కు వచ్చింది ఆ షిప్ లాక్ కావడంతో ఇతర షిప్లు రాకకు అంతరాయం ఏర్పడింది దీంతో కెనాల్ అథారిటీ రవాణా ఫీజును కోల్పోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది అలానే షిప్ కదలికకు చేసిన ఖర్చు నష్టాన్ని కలిపి మొదట 916 మిలియన్ డాలర్లను పరిహారాన్ని డిమాండ్ చేశారు తర్వాత 550 మిలియన్ డాలర్లను చెల్లించాలన్నారు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ తన ఆధీనంలోకి తీసుకుంది రీసెంట్గా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్కు చెందిన షూయి కిసెన్ కైషా లిమిటెడ్ సంస్థ సూయజ్ కాలువ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంది దీంతో 100 రోజులకు పైగా నడిచిన డ్రామాకు తెరపడినట్లయింది దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైన విషయం తెలిసిందే అయితే ఈ ఒప్పందం తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది ఈ సెటిల్మెంట్తో ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది ఇది వాల్టి న్యూస్ ఐడి రేపటి న్యూస్ ఐడిలో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు